హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ రివ్యూ స్పెషల్ ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎన్నో అంచనాలతో పక్కా కమర్షియల్ హంగులతో రిలీజ్ అయింది సర్కారి వారి పాటు సినిమా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ సినిమా పండగనే చెప్పాలి ఎందుకు అంటే వరుస హిట్లు దూసుకుపోతున్నాడు మహేష్ బాబు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం వరుసన హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు సరిలేరు నీకెవరికి ఈ సినిమాకి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అందుకే మహేష్ ఫ్యాన్స్కి పండగే మరి ఈ సినిమా హిట్ ఇచ్చిందా మహేష్కి లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే అసలు ఈ సినిమా కాదేంటి బ్యాంక్ అప్పులు కట్టలేక పరువు కోసం ప్రాణాలు తీసుకుంటారు మహేష్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఇదే విషయం మహేష్ని కలిసి వేస్తూ ఉంటుంది ఒక అనాథగా మిషనరీ స్కూల్లో చదువుకున్న మహి పెద్దవాడే అమెరికాలో అందరికీ అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తాడు అప్పులిస్తూ ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీనే కార్పొరేట్ స్టైల్లో నడుపుతూ ఉంటాడు ఆ సమయంలో పరిచయం అవుతుంది కళావతి అమాయకంగా తన దగ్గరకు వచ్చి నటించి మరీ అప్పు అడుగుతుంది దీంతో కళావతి మాయలో పడిపోతాడు మహి ఆ తర్వాత కళావతి పెద్ద గ్యామర్ అని తనతో కూడా గేమ్ ఆడిందని తెలుసుకుంటాడు తన అప్పు తనకి ఇచ్చేయమని అడిగితే కళావతి మహికి ఒక దమ్కి లాగా ఇస్తుంది తన తండ్రి రాజేందర్తో ఫోన్ చేయించి మరీ బెదిరిస్తుంది దీంతో ఈ విషయం రాజేందర్తోనే తేల్చుకోవడానికి ఇండియాకి వస్తాడు మహి మరి రాజేందర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురు తన దగ్గర తీసుకున్న అప్పు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వైజాగ్లోనే పెద్ద తలకాయల్లో ఒకడైన రాజేందర్కి మహీ పెద్ద సమస్యగా మారుతాడు తను వచ్చింది కేవలం తన కూతురు చేసిన అప్పు కోసం కాదని రాజేందర్ తెలుసుకుంటాడు అసలు ఈ కథలో బ్యాంక్ మేనేజర్ నదియా వారు నదియాకి మహేష్కి గల సంబంధం ఏంటి చివరికి రాజేందర్ తన దగ్గర తీసుకున్న అప్పు కట్టాడా లేదా మహీ శాటిస్ఫై అయ్యాడా లేదా ఇదంతా కూడా వెండి తెరపై చూసి తీరాల్సిందే ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మహేష్ బాబు యాక్టింగ్ బాడీ లాంగ్వేజ్ అని మనం కన్ఫామ్గా చెప్పచ్చు ఎందుకంటే చాలా గొప్పగా చాలా ఈజీగా యాక్ట్ చేసాడు మహేష్ ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ యాక్ట్ చేయడంలో తనకి తనే సాటి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చాలా ఈజీగా అలవకగా అయితే క్యారెక్టర్ చేసాడు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరిశ్రమ టేకింగ్ క్వాలిటీ ఫైట్స్ అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా కుదిరాయి ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ పరిశ్రమ మహేష్నే హైలైట్ చేస్తూ చూపిస్తానని చెప్తూనే వచ్చాడు అనుకున్నట్లుగానే మహేష్ ఎలివేషన్ షార్ట్స్ కానీ అవి కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు హైలైట్ చేశాడు కూడా ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆర్టిస్ట్ విషయంలో కానీ లొకేషన్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే తీశారు సినిమాని ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రీ క్లైమాక్స్ సీన్ సినిమాకి హైలైట్ ఫైట్స్ యాక్షన్ సీన్స్ కూడా సినిమాని నిలబెట్టాయి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం ప్రధానంగా మైనస్ చెప్పుకోవాలంటే అది కథలో లోపం నో డౌట్ సరైన పాయింట్ ఉన్న కథని అల్లుకోవడంలో డైరెక్టర్ టీమ్ అనేది ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి అసలు ఎమోషన్ని పక్కన పెట్టేసి అసలు ఏదైతే ఉందో ఆ ఎమోషన్ని పక్క పెట్టేసి కొసరిపైన ఎక్కువ సీన్స్ నడుస్తున్నాయా అని అనిపిస్తుంది అది కాకుండా సీన్స్ సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ కొట్టిస్తాయి అంతేకాదు వాస్తవానికి దూరంగా కొన్ని సీన్స్ తీయడం వల్ల ఆడియన్స్ ఆ న్యాచురాలిటీ ఫీల్ అనేది ఆ కనెక్ట్ అనేది అవ్వలేకపోయారు ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే బ్యాంకుకి వచ్చి బ్రహ్మాజీని బెదిరించి నోటీస్ ఇప్పించే సీను కొంచెం వాస్తవానికి దూరంగా ఉంటుంది అలాగే ఢిల్లీ వెళ్ళి రాజేందర్ తన పరపతిని చూపించుకునే సీను అలాగే లారీతో వచ్చి విధ్వంసం చేస్తూ నోటీస్ ఇచ్చే సీన్ ఇవన్నీ కూడా కొంచెం ఓవర్ అయిందా అనిపిస్తుంది స్టోరీ లైన్ మంచిగా రాసుకున్నా కూడా కథని స్క్రీన్ ప్లేతో సీన్స్తో అల్లడంలో అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయింది డైరెక్షన్ టీము ఇక మహేష్ బాబు సుబ్బరాజు కీర్తి సురేష్ చేసిన సెకండ్ హాఫ్ కామెడీ కొంచెం ఎక్కడో బెడ్స్ కొట్టిందో పెద్దగా ఆకట్టుకోలేదు కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇద్దాం అనుకున్నారు అది కొద్దిగా బెడ్స్ కొట్టింది అసలు విషయమే లేకుండా హీరోయిన్లో వచ్చిన మార్పు కూడా అంత ఆసక్తిగా ఉండదు ఓవరాల్గా చెప్పాలి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక మంచి కిక్ ఇచ్చే సినిమా అనేది నో డౌట్ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం కొద్దిగా సోసోగా సోగా అనిపిస్తుంది వీకెండ్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా సినిమా చూడండి పరిటాల మూర్తి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ